इंदिरा जी कहती थी कि लोकतंत्र में पब्लिक जनता से बड़ा कोई नहीं है। इंदिरा गांधी गारु अनेवारु प्रजास्वाम्यंलो प्रजलनु मिंचिन वारु एवरू लेरु अनी। वो जनता के विवेक में भरोसा रखती थी। वारु इंदिरा गांधी गारु प्रजल योक्क आलोचन पट्ले चाना गौरव इच्चे वारु। जब चुनाव हारी दुख हुआ उनको, लेकिन उन्होंने कभी ये नहीं कहा कि जनता ने गलत किया। ఎన్నికల్లో ఇందిరా గాంధీ గారు ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని వారు అంగీకరించారు, కానీ ఏ రోజు కూడా ప్రజలు ఓడగొట్టారు, ప్రజలు తప్పు చేశారని ఇందిరా గాంధీ గారు ఎప్పుడూ అనలేదు। ఉల్టా ఉన్నోనే ఏ కహా కి ముజ్సే కుచ్ గల్తీ హో గయీ హోగీ। దానితో పాటుగా ఇది అన్నారు, నేను చేసింది ఏమైనా తప్పు అయి ఉండొచ్చు, కాబట్టే నేను ఓటమయ్యాను, కానీ ప్రజలను ఎప్పుడు ఇందిరా గాంధీ గారు తప్పు పట్టలేదు। ఆర్ జనతా ముజే సిఖా రహీ హై, ప్రజలు నాకు నేర్పిస్తున్నారనే విషయాన్ని ఇందిరా గాంధీ గారు వ్యక్తపరిచేవారు। तो अब समय आ गया है बहनों और भाइयों, ये जो 10 सालों से गलतियां चली आ रही हैं, 10 सालों से आपका शोषण हो रहा है, आप इसको बंद कराइए, बदलाव लाइए, एक नई सरकार लाइए अपने प्रदेश में जो दिन रात एक करके आपके लिए काम करे। కాబట్టి समय వచ్చేసింది మిత్రమా, ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయితే మీకు అన్యాయం చేసిందో, మీ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేసిందో, వాళ్ళందర్నీ ఓడగొట్టి మీ గురించి పనిచేసి మీ కోసం నిలబడే ప్రభుత్వాన్ని తీసుకర్చుకునే సమయం వచ్చేసింది। मुझे मालूम है कि जब आप अपना विवेक इस्तेमाल करेंगे, जब आज की अपनी प्रदेश की परिस्थितियों को सही तरह से समझेंगे, तो आप खुद ही तय कर लेंगे कि आपको और 5 साल इनका राज नहीं चाहिए। ఎప్పుడైతే మీరు వివేకతను ఆలోచనతను ఉన్నారో, ఎప్పుడైతే ప్రస్తుతమైన పరిస్థితుల పట్ల మీకు ఒక అవార కలిగి ఉందో, మీ భవిష్యత్తును ఇంకో 5 సంవత్సరాలు మీరు ఖరాబు చేసుకోవడానికి సిద్ధంగా లేరని మీరు తెలుసుకుంటారు, మీ భవితవ్యాన్ని మీరే నిర్మించుకుంటారు। తో కాంగ్రెస్ కే జిత్తే భీ ఉమ్మీద్వార్ హై ఉన్కో భారీ సే భారీ బహుమత్ సే జితాయే, ఉన్కో ఆగే బడాయే తాకి ఆప్కా భవిష్య ఫిర్ సే మజబూత్ బనే ఔర్ జో సప్నే ఆప్నే దేఖే థే వో సాకార్ హో। కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకులైతే ఎన్నికల్లో నిలబడబోతున్నారో వాళ్ళ పక్షాన మీరు నిలబడండి, వారి తోడు నిలబడండి, వాళ్ళను గెలిపించండి, మీ యొక్క ఆలోచనలు మీ యొక్క కలలను నిజం చేసుకోండి। ఆసిఫాబాద్ సే అజ్మీర్ షామ్ నాయక్ జీ, ఆసిఫాబాద్ నుంచి అజ్మీర్ షామ్ నాయక్ గారు, సిర్పూర్ సే రవి శ్రీనివాస్ జీ, సిర్పూర్ నుంచి రవి గారు, ఇంకో భారీ బహుమత్ సే జితాయే, వీరిని అత్యధిక ఏక్ మజబూత్ సర్కార్ బనాయే, और अब बहुत लंबा बोल चुकी हूँ, घर जाइए और क्रिकेट देखिए। వీళ్ళు అత్యధికంగా మెజారిటీతో గెలిపించండి, మీకు ఎన్నో విషయాలు చెప్పాను, సంతోషంగా ఇంటికి వెళ్ళండి, క్రికెట్ చూడండి। ధన్యవాద్, జై హింద్।